హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నాను మీ సపోర్ట్ వల్ల. సో మీరు ఇలానే సపోర్ట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో, ఛానల్ని ఫస్ట్ టైం అయితే చూస్తుంటే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. ఇవాళ మన బ్లాగ్ వచ్చేసి క్లీనింగ్ అండ్ డే రొటీన్ అన్నమాట. సో మార్నింగ్ టు నైట్ రొటీన్ అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఎవ్రీడే మనకి ఎంత వర్క్ ఉన్నా కానీ ఇంకా అది తగ్గిపోదన్నమాట, పెరుగుతూ ఉంటుంది. కానీ ఆడవాళ్ళకి అసలు పని అనేది అస్సలు తగ్గదు కదా. అండ్ ఇవాళ అయితే మా ఫ్రిడ్జ్లోకి వాటర్ వచ్చేసాయి. ఏంటో చాలా ఇయర్స్ అయిపోయింది ఇంకా ఫ్రిడ్జ్ వచ్చేసి, మరి అందుకోసమా మరి ఓవర్ కూల్ చేశానని చెప్పేసి ఇంకా అందుకు ఎందుకు వచ్చాయనేది అయితే తెలియదు. కానీ ఫ్రిడ్జ్ మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నాను. కింద బాక్స్లో అయితే వాటర్ వచ్చాయి. ఇంకా వాటర్ తీసేద్దాం అనుకున్నా, బట్ వాటర్ తీసేస్తే ఫ్రిడ్జ్ అంతా మెస్సీ మెస్సీగా అనిపిస్తుంది. వాటర్ ఏంది, మొత్తం ఫ్రిడ్జ్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటా అని చెప్పి ఇంకా డిసైడ్ పోయి వాటర్ అయితే పారబోసేసాను. కింద అడుగున ఒక బాక్స్ ఉంటుంది కదా, అందులోకి వాటర్ వచ్చాయి. మరి ఓవర్ కూల్ వల్ల వచ్చాయా, మరి ఎందుకు వచ్చాయా మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే అసలు అర్థం అవ్వలేదు. ఓవర్ కూల్ వల్ల వచ్చాయేమో, మొత్తం కరెంట్ లేనప్పుడు ఆఫ్ అయిపోతుంది కదా, అందువల్ల వచ్చాయా అర్థం అవ్వట్లేదు అలా అని చెప్పేసి, ఆ వాటర్తో పాటు ఇంకా క్లీనింగ్ చేసేద్దాము అని చెప్పేసి ఇంకా క్లీన్ చేస్తున్నాను. అండ్ ఇంకా చింతపండు నేను ఫ్రిడ్జ్లో నేను షార్ట్ వీడియోలో షేర్ చేశాను చాలా బ్లాగ్స్లో. చింతపండు నేను ఫ్రిడ్జ్లో ఒక బాక్స్లో పెట్టుకొని పెట్టుకుంటాను అన్నమాట. ఇలా పెట్టుకుంటే మనకి ఈ చింతపండు అనేది ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట, అండ్ కొత్త చింతపండులాగే ఉంటుంది. అండ్ ఇప్పుడైతే ఇంకా ఫ్రిడ్జ్ అంతా కూడా క్లీన్ చేస్తున్నాను. ఇంకా డబ్బాలలో ఇంకా చింతపండు బాక్స్లో అయిపోయిందని చెప్పేసి ఇంకా నింపేసి పెట్టేసుకున్నాను. ఒక పక్క అయితే ఇంకా సర్దేయడం అయిపోయింది. నెక్స్ట్ ఇంకా గ్లాసెస్ కూడా తుడిచేసుకుంటున్నాను. రీసెంట్లీ నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేసేసాను, బట్ ఎందుకో ఇంకోసారి క్లీన్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను అన్నమాట. సో అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకుంటాను. మనకి ఫ్రిడ్జ్ కరెంట్ లేనప్పుడు ఓవర్ కూల్ వల్ల వాటర్ వచ్చేస్తుంది అని నేను అనుకుంటున్నాను. మీకు తెలిసి అయితే కామెంట్ చేయండి మరి ఎందుకు అట్లా అయ్యింది అనేది. సో ఇప్పుడైతే అంతా కూడా క్లీన్ చేస్తాను. ఇంకో చిట్క కూడా చెప్తాను మీకు, అంటే ఫ్రిడ్జ్ మనకి కరెంట్ లేనప్పుడు బాగా స్మెల్ వస్తూ ఉంటుంది కదా, సో అట్లా రాకుండా ఉండాలంటే మనము 2-3 నిమ్మకాయలు కట్ చేసుకొని 2 పక్కలు మనకి ఎన్ని స్టెప్స్ ఉంటాయి అన్ని స్టెప్స్గా పెట్టుకున్నామనుకో, మనకి ఫ్రిడ్జ్లో అంటే స్మెల్ కరెంట్ పోయినప్పుడు మనం అన్ని కూరగాయలు కానీ మనం నార్మల్గా వండుకున్న ఫుడ్ కూడా పెట్టుకుంటాం కదా, అట్లాంటివి స్మెల్ రాకుండా ఉండాలంటే 2-3 నిమ్మచెక్కలు చేసుకొని మనం అందులో ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో, మనకి కరెంటు పోయినప్పుడు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. నేను ట్రై చేశాను చాలా బాగా. మనకు నేను రెగ్యులర్గా ఫ్రిడ్జ్లో స్మెల్ రాకుండా ఉండాలంటే నేను ఇదే యూజ్ చేస్తానన్నమాట. మీకు కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పి షేర్ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా మీకు వర్క్ అవుతుంది. అండ్ ఇంకా ఈవినింగ్ అన్నమాట ఇది వచ్చేసి, ఇంకా బట్టలు అయితే ఆరిపోయాయి. ఇంకా నేను మార్నింగ్ 11 అట్లా స్టార్ట్ చేస్తే నాకు వచ్చేసి 2:30 అయ్యింది ఫ్రిడ్జ్ క్లీన్ మొత్తం చేయడానికి. ఇంకా ఏముంటుంది, బట్టలు అయితే ఆరిపోయాయి. ఇంకా బట్టలు ఆరిపోయాయని చెప్పేసి లోపలికి తీసుకొచ్చి ఇంకా మూవీ చూస్తూ నేను ఇంకా బట్టలు అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను అన్నమాట. సో ఎవ్రీ ఉమెన్ కూడా ఇంకా ఈవినింగ్ అయ్యిందంటే బట్టలు తీయడము, నార్మల్గా టీవీ చూస్తూ బట్టలు మడత పెట్టడము అలాంటివి అయితే చేస్తాం కదా. సో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అయితే ఇదే చేస్తారు. సో ఈరోజు అయితే నేను ఏం వర్క్ చేసుకుంటున్నాను అనేది ఈ వ్లాగ్లో అయితే డైలీ వ్లాగ్స్లో అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ఇంకా మా పాప టాయ్స్ చూసారా, అసలు ఎట్లా పడేస్తుందంటే ఎంత పెట్టినా కూడా తీస్తానే ఉంటుంది, తీస్తానే ఉంటుంది. సో ఇంకా ఎన్నిసార్లు పెట్టాలని ఇంక అట్లానే వదిలేసేసాను. అంటే ఒక బుట్టి ఉంటుంది పాప కోసం స్పెషల్గా టాయ్స్ కోసం అని చెప్పేసి, నేను అందులో పెట్టకుండా ఇంకా అట్లానే పడేసేసాను అన్నీ. మళ్ళీ వచ్చి అది ఆడుతుందని చెప్పేసి తను పడుకున్నప్పుడే ఇంకా నేను అన్నీ సర్ది పెట్టేసుకుంటాను. తను లేచి ఉన్నప్పుడు మాత్రం అట్లానే పెట్టేస్తా, ఎందుకంటే ఎన్నిసార్లు తీసినా అంతనే అట్లానే చేస్తుంది అన్నమాట. సో అట్లా అని చెప్పేసి ఇంకా మొత్తం అన్నీ కూడా ఊడ్చేసుకున్నాను, ఊడ్చేసుకుంటున్నాను. ఇంకా ఊడ్చేసుకొని బట్టలన్నీ కూడా ఒక దాంట్లో పెట్టేసుకొని నీట్గా మూవీ చూస్తూ నేను ఇంకా బట్టలు అయితే ఫోల్డ్ చేస్తున్నాను అన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా గర్ల్స్ అయితే నార్మల్గా ఈవినింగ్ టైంలో మంచిగా మూవీ చూస్తూ లేదా చాయ్ తాగుతూ ఇలాంటి వర్క్స్ చేసుకుంటాం కదా. సో నాకైతే చాలా ఇష్టం మూవీ చూస్తూ వర్క్స్ చేసుకోవడం అంటే. సో అందుకోసమే ఇంకా నార్మల్గా ఫాస్ట్గా పెట్టుకోకుండా మెల్లిగా ఒక్కొక్కటిగా మెల్లిగా మరత పెడుతూ ఇంకా మూవీ చూస్తున్నాను. ఆల్రెడీ నేను వర్క్ అయిపోయిన తర్వాత మూవీ చూస్తానే కూర్చున్నాను అన్నమాట.
ఇంకా వర్క్ చేస్తూ మీతో కూడా షేర్ చేస్తున్నట్టు ఉంటుందని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేశానన్నమాట. సో ఇంకా జయమ్మనదేరా అనే మూవీ వస్తుంది టీవీలో, ఇప్పుడైతే అడ్వర్టైజ్ నడుస్తుంది. ఇంకా వాల్యూమ్ అయితే పెట్టలేనని చెప్పేసి, పెడితే కాపీ రేట్స్ లాంటివి అలాంటివి తీసుకుంటారు కదా యూట్యూబ్, ప్రతి ఒక్క సౌండ్ని కూడా క్యాచ్ చేస్తుంది, నార్మల్గా మ్యూజిక్ని కూడా క్యాచ్ చేయగలుగుతుంది మన యూట్యూబ్ వచ్చేసి. చాలా డేంజరు, చాలామంది ఇదే మిస్టేక్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఎందుకంటే చిన్న చిన్న ఛానల్స్ వాళ్ళకి, స్టార్టింగ్ చేసే ఛానల్స్ చేసే వాళ్ళకైతే తెలియదు కదా అంతగనం. సో కొంచెం ఎక్స్పీరియన్స్ అయ్యి కొన్ని ఇయర్స్ తర్వాత మనం టెక్ ఛానల్స్ చూడడం వల్ల మనకి తెలిసిపోతుంది కదా. సో ఇప్పుడు న్యూగా మనకు వచ్చిన అప్డేట్ ఏంటిదంటే, మనకి చిన్న కాపీ రేట్ కూడా యూట్యూబ్ అనేది మనకు ఓకే చేయడం లేదు. చిన్న కాపీ రేట్ ఉన్నా కానీ మనకి మెయిల్కి మెసేజ్ అనేది పెడుతుంది అన్నమాట, మీ వీడియో అనేది బ్లాక్ అయిపోతుంది తీయకపోతే అని చెప్పేసి మనకు ఒక మెయిల్ వస్తుంది. అంటే న్యూగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు మన వీడియో చూస్తున్నట్టయితే వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పేసి షేర్ చేస్తున్నాను. చిన్న టీవీ సౌండ్ కానీ ఏదైనా కాపీరేట్ మ్యూజిక్ కానీ వినిపిస్తే ఆ వీడియో ఎంత లెంత్ అయినా ఉండనివ్వండి. అది అసలు షార్ట్ ఒక 1 సెకండ్ కానీ 1 మినిట్ వీడియో అయినా కానీ కాపీరేట్ అనేది వస్తుంది అన్నమాట. న్యూగా ఛానల్ స్టార్ట్ చేసి ఇలాంటి పెడుతున్న వాళ్ళకి హెల్ప్ అవుతుందని చిన్న హోప్తో అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అంతే, ఇంకా నా బట్టల ఫోల్డింగ్ వరకు అయిపోయింది. మూవీ అయితే చాలా బాగుందన్నమాట, చాలా డేస్కి వచ్చిందని చెప్పేసి. ఇంకా మనం ఫోన్లో కూడా చూడొచ్చు, బట్ టీవీలో చూసిన ఫీలింగ్ వేరుంటుంది కదా అని చెప్పేసి ఇంకా టీవీలో అయితే ఇంకా పీస్ఫుల్గా చూస్తున్నానన్నమాట. పాప నడిపిస్తూ ఇటు టీవీ చూస్తూ వర్క్స్ చేస్తూ మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకా ఈవినింగ్ ఏముంటుందో మ్యాక్సిమం అందరికీ తెలుసు. ఇంకా ఈవినింగ్ అయితే ఛాయ్ చేస్తున్నాను ఫ్యామిలీ వాళ్ళ కోసం అన్నమాట. సో మా లైటర్ అనేది వర్క్ చేయడం లేదు. వీడియోస్లో అగ్గిపుల్లతో వెలిగిస్తున్నారని అనుకోకండి. సో ఇప్పుడైతే నేను న్యూ లైటర్ అయితే తీసుకోవాలన్నమాట, లైటర్ అయితే పాడైపోయింది. అండ్ ఇప్పుడైతే ఛాయ్ పెట్టుకుంటున్నాను అన్నమాట. నాకు కాదు, ఫ్యామిలీ మెంబర్స్కి పెడుతున్నాను. నేను పాలల్లో ఎప్పుడు కూడా వాటర్ అనేది యాడ్ చేసుకుంటానన్నమాట, ఎందుకంటే మనం పాలల్లో వాటర్ వేసుకోవాలి. చిక్కటి పాలతో, మరీ చిక్కటి పాలతో పెట్టుకోవడం వల్ల మనకి ఫ్యాట్ ఎక్కువ వస్తుంది అన్నమాట, హెల్త్కి అంత మంచిది కాదని చెప్పేసి. ఎంత మంచి పాలైనా సరే కొన్ని వాటర్ వేసుకొని పెట్టుకోవాలి, బాగుంటుంది. చిక్కగా పెట్టుకునే వాళ్ళకి వాళ్ళ ఇష్టము, నో ప్రాబ్లం. అండ్ నేనైతే ఈవినింగ్ టైంలో అయితే ఛాయ్ చాలా తక్కువ తాగుతాను, ఎప్పుడైనా బాగా హెడ్ఏక్ వచ్చినప్పుడు మాత్రమే తాగుతాను, అంతకు మించి అయితే నేను తాగను. ఇంకో విషయం ఏంటంటే, నేను గ్యాస్ స్టవ్ మీద వాటర్తో బాగా పోస్తాను. రెగ్యులర్గా నా వీడియోస్ వాచ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. అంటే నేను ఏదో కావాలని ఏం చెయ్యను, బట్ నాకు అట్లా అయిపోతుంది అన్నమాట, క్లీన్ చేసుకోడికే అయిపోతుంది నా పనంతా. అండ్ ఇంకా ఛాయ్ అయితే అయిపోయింది, వాళ్ళకైతే ఇంకా పోసెస్ రావడమే అన్నమాట. కంపల్సరీ మా ఇంట్లో 3:30 to 4:30 వరకు కంపల్సరీ ఈ 2 టైమ్స్లో ఛాయ్ అయితే పక్కాగా పెట్టుకోవాలన్నమాట, ఎందుకంటే అది అలవాటు, అది ఫ్యామిలీలో అందరికీ అలవాటు అన్నమాట. అండ్ నాకు కూడా కొంచెం ఆకలిస్తుంది అని చెప్పేసి, నాకు అండ్ పాపకి, అంటే నేను ఏది తింటే తను కూడా కొంచెం కావాలంటుంది అని చెప్పేసి. ఇంకా ఇంట్లో క్యారీలు ఉన్నాయి. సో యాక్చువల్లీ నేను ఒకటి తాగను మ్యాక్సిమం వరకు. అండ్ ఇంకా ఈరోజు ఎందుకో ఇంకా కొంచెం ఆకలేసిందని చెప్పేసి క్యారీలు ఉంటాయి కదా, సో అవి ఇంకా ఒక 2 నానిపేసుకొని దాంట్లో ఛాయ్ పోసేసుకొని కొంచెం తిందామని ఇంకా నేనైతే పోసేసుకుంటున్నానన్నమాట. సో మీకు కూడా ఇష్టమా ఇలాంటివి నాతో అయితే షేర్ చేసుకో. ఇంకా టీ అయితే అందరికి ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఇది ఈవినింగ్ అన్నమాట, మార్నింగ్ వర్క్స్తోనే కంప్లీట్ అయిపోయింది డే అంతా. ఇది వచ్చేసి 5:00 అన్నమాట, అప్పుడు నేను ఆయిల్ పెట్టుకుంటున్నాను. సో నేను ఏ ఆయిల్ యూజ్ చేస్తానని స్పెషల్గా ఒక వీడియో ఉంది మన ఛానల్లో, ఫస్ట్ టైం చూసే వాళ్ళు వెళ్ళి చెక్ చేయండి. నాకు చాలా వర్క్ అవుతుంది, కొంచెం హెయిర్ గ్రోత్ కూడా వచ్చింది అన్నమాట, లైట్గా హెయిర్స్ కూడా పెరిగాయి. అండ్ కొంచెం నాకు రాలిపోవడం కూడా చాలా తక్కువ అయిందన్నమాట. సో నేనైతే నేను కాస్టర్డ్ ఆయిల్ అండ్ నేను యూజ్ చేసే డాబర్ ఆమ్లా, అంటే మీరు ఏది యూజ్ చేస్తారో ఆయిల్లో కొంచెం కాస్టర్డ్ ఆయిల్ అండ్ విటమిన్ ఈ క్యాప్సిల్ పెట్టుకొని మనకి హెయిర్కి అయితే అప్లై చేసుకున్నామనుకో, మనం ఇలా రెగ్యులర్గా ఆయిల్ పెట్టుకొని జుట్టు పెట్టుకుంటే మనకి హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుంది, హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో నేనైతే ఫాలో అవుతాను అన్నమాట. ఈరోజు అయితే నేను కొంచెం కొబ్బరి నూనె పెట్టుకున్నా, ఎందుకంటే అది అయిపోయింది అన్నమాట హెయిర్ ఆయిల్.
తీసుకొచ్చుకోవాలి. ఇంకా నేను అయితే అదే వాడతాను. మ్యాక్సిమం కొంచెం సిల్కీగా ఉంటాయి అండ్ బ్లాక్ ఉంటాయి అన్నమాట హెయిర్ మనం డాబరామ్లో యూజ్ చేయడం వల్ల. నాకైతే బెనిఫిట్ అని అనిపిస్తుంది డాబరామ్లో బెటర్ అని, ఎందుకంటే కొంచెం డ్రైగా ఉన్న హెయిర్స్కి సిల్కీ అవుతాయి అన్నమాట హెయిర్ వచ్చేసి. నేనైతే ముందు నుండి కూడా డాబర్ ఆమ్లనే యూజ్ చేస్తాను. సో అందులో ఈ మధ్య కొంచెం హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పేసి నేను కాస్టర్డ్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను, అలాగే విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా వేసుకుంటున్నాను అన్నమాట. అండ్ బాగా హెడ్ఏక్ వస్తుంది ఈరోజు ఎందుకో, అందుకోసం ఇంకా కొంచెం చిక్కటి ఛాయ పెట్టుకుందామని చెప్పేసి ఇంకా ఆయిల్ అయితే పెట్టుకున్నా, ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయి కొంచెం చిక్కటి ఛాయ పెట్టుకొని మంచిగా చాపత్తి ఎక్కువ వేసుకొని అందులో కొంచెం ఇలైచి అండ్ లవంగాలు కొన్ని ఒక రెండు లవంగాలు ఒక ఇలైచి అండ్ కాస్తంత అల్లం వేసుకొని ఛాయ్ పెట్టుకొని ఇంకా బయట అయితే కూర్చొని తాగుతున్నాను అన్నమాట. ఇదేంటి ఛాయ్లో ఎవరైనా లవంగాలు ఇలైచి వేసుకుంటారు, ఇలైచి అయితే కామన్ అనుకోండి, లవంగాలు వేసుకుంటారా అనుకోవచ్చు. నాకు లవంగం అలాగే అల్లం వేసుకొని తాగితే నాకు హెడ్ఏక్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుందని నా నమ్మకం అన్నమాట. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా ఛాయ్ తాగేసి ఇంకా ఇంట్లోకి చికెన్ వచ్చేసింది అన్నమాట. ఇంకా ఈవినింగ్ చికెన్ తీసుకొచ్చారు. సో రెగ్యులర్గా ఎట్లా చేస్తానో అలానే చేస్తాను. సో ఈరోజు నేను ఏం చేశాను అనేది వీడియోలో మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి అయితే చికెన్ కర్రీ షేర్ చేస్తున్నాను. టీ ఇంకా తాగేసి చికెన్ అయితే ఇంకా చేస్తున్నాను అన్నమాట. ఒక పక్క రైస్ అయితే పెట్టేసాను, ఇంకో పక్కలో అయితే ఇంకా చికెన్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. చికెన్ అయితే వాష్ చేసేసుకున్నా, వాష్ చేసుకొని అందులోకి అయితే ఇంకా ఆనియన్స్ అండ్ టమాటా మిర్చి కట్ చేసేసుకొని ఇంకా నేను ఏ విధంగా చికెన్ కర్రీ చేస్తాను అనేది షేర్ చేస్తాను ఫ్రెండ్స్. చాలామంది అసలు మసాలాలు యాడ్ చేసుకోకుండా చేసుకుంటారు. కొందరు అల్లం వెల్లుల్లి అలాగే ఉల్లిగడ్డ మిర్చి టమాటాతోనే చేసుకుంటారు. నేను చాలా వీడియోస్లో చాలా రకాలుగా చెప్పానన్నమాట, అంటే నేను చేసేది ఏ విధంగా ఉంటుందని చెప్పేసి నేను మ్యాక్సిమం మసాలా చేస్తానన్నమాట. ఎందుకంటే మా ఇంట్లో ఫ్రై అనేది ఎక్కువ తినరన్నమాట, మా ఇంట్లో వాళ్ళకి మసాలా ఉండి కొంచెం గ్రేవీగా ఉంటేనే తింటారు. నాకైతే నార్మల్ ఫ్రై అంటేనే ఇష్టం, బట్ ఇంట్లో వాళ్ళకి ఇష్టమైంది చేయాలి కదా. సో అట్లా అని చెప్పేసి నేను వాళ్ళకి నచ్చిన స్టైల్లో చేయడానికైతే ట్రై చేస్తాను. అప్పుడప్పుడు నాకు నచ్చినట్టుగా నేను చేసుకుంటానన్నమాట. ఫ్రై కాస్త చేసి వాళ్ళకి కొన్ని వాటర్ వేసి వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటానన్నమాట. ఇంకా మ్యాక్సిమం ఈరోజు అయితే నేను ఫ్రైయే చేస్తున్నాను. మనకి ఎప్పుడైనా చికెన్ బాగా టేస్ట్ రావాలంటే అందులో ఉప్పు కారం మనం ముందుగానే కలిపి పెట్టుకోవాలన్నమాట. ఉప్పు కారం వేసేసి ఇంకా చికెన్ని ఒక 5 మినిట్స్ కలిపి పెట్టుకోవాలి. ఇంకా పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను యాడ్ చేయట్లేను ఎందుకంటే నేను ఆల్రెడీ టమాటా తీసుకున్నా కాబట్టి ఇంకా అసలు యాడ్ చేయడం లేదన్నమాట. ఇంకా అది పక్కన పెట్టేసి తాలింపు అయితే పెట్టుకుంటాను. నేను చాలా వీడియోస్లో కొబ్బరి ఆనియన్ అలాగే ధనియాలు వేసి ఇంకా వేయించుకొని మిక్సీ పడతాను మ్యాక్సిమం కర్రీస్లో, బట్ ఈరోజు అయితే ఫ్రై అని చెప్పారు ఇంట్లో వాళ్ళు. ఇంకెవరు మా హస్బెండ్ అయితే ఇంకా ఫ్రై అని చెప్పారని చెప్పి ఇక నేను ఇంకా ఓన్లీ ఆనియన్స్ టమాటా వేసేసుకొని చేసుకుంటున్నా అన్నమాట. నార్మల్గా వెల్లుల్లిపాయ కొత్తిమీర ఇవన్నీ కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను. మీరెట్లా చేస్తారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నేను చేసిన కర్రీ స్టైల్ ఎలా ఉందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాగుంటే లైక్ చేయండి. అలాగే ఇంకా ఇప్పుడైతే ఫ్రై అయిపోతున్నాయి అన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత మనకి తొందరగా ఆనియన్స్ అనేది ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా అయిపోతాయి. మేబీ అందరూ యూజ్ చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ నేను ఎక్కువ అంటే తొందరగా ఫాస్ట్గా అవ్వాలి అనుకుంటే కాస్తంత సాల్ట్ యాడ్ చేసుకుంటాను అన్నమాట. అండ్ ఇప్పుడు కొబ్బరి కూడా యాడ్ చేస్తున్నాను. మ్యాక్సిమం నేను కట్ చేసుకొని పేస్ట్ చేసుకుంటాను, బట్ ఈరోజు అయితే కొబ్బరి పొడి ఉంది కదా ఫ్రైలోకి కదా అని చెప్పి ఒక 2 స్పూన్స్ వరకు కొబ్బరి పొడి ఉంది. ఇంకా కొబ్బరి పొడి అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా వేసేసుకొని కలిపేసుకొని అందులో నేను ఏంటి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ధనియా పౌడర్ ఉంది, అంటే చికెన్లోకి వేసుకోవచ్చు, నాన్ వెజ్ ఆర్ వెజ్ రెండుకి యూజ్ అయ్యేది చేశాను. ఎందుకంటే వెజ్ వాళ్ళు కూడా చాలామంది మన వీడియోస్ చూస్తారు కాబట్టి వాళ్ళకు కూడా యూజ్ అవ్వాలని చెప్పేసి ఒక ధనియా పౌడర్ అయితే ప్రిపేర్ చేసి చూపించానన్నమాట. మన షార్ట్ వీడియోస్లో ఉంటుంది, చూడని వాళ్ళు చూడండి.
అండ్ అది వేసుకుంటున్నాను. బయటదంతా బాగోదని చెప్పేసి కొంచెం ధనియా పౌడర్, ఇది మనం వెజ్లోకి వాడచ్చు, నాన్ వెజ్లోకి వాడచ్చు, రెండింటికి యూజ్ అవ్వచ్చు. అండ్ కాస్తంత చికెన్ మసాలా, చికెన్ కర్రీలోకి చికెన్ మసాలా లేకపోతే బాగోదు కదా అని చెప్పేసి ఇంకా నేను చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను, కొంచెం ఫ్లేవర్ కోసం. అంతే, అంత యూజ్ చేయడం కూడా అంత మంచిది కాదు, బట్ కొంచెం ఫ్లేవర్ బాగుండాలని చెప్పేసి అయితే వేసుకుంటున్నాను. ఫైనల్గా ఇంకా కొత్తిమీర వేసేసి కొన్ని వాటర్ వేసి ఇంకా ఉడికించుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా కర్రీలోకి నేను ఇంకా చపాతీ చేద్దాం అనుకుంటున్నాను. ఫైనల్గా చపాతీ చేసేసి వ్లాగ్ అయితే ఎండ్ చేస్తానన్నమాట. ఐ హోప్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే తప్పకుండా లైక్ ఇవ్వండి, అలాగే రెగ్యులర్గా మన వ్లాగ్స్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇంకా చపాతీ కూడా షేర్ చేస్తాను, వీడియోని చూస్తూ ఉండండి. ఇంకా ఇదిగో నా డిన్నర్ అన్నమాట. ఇంకా చపాతీ అయితే తీయడం అవ్వలేదు, చపాతీ చేసేసాను అండ్ చికెన్ కర్రీ పెట్టుకొని తింటున్నాను. థ్యాంక్ యూ, వీడియో నచ్చితే లైక్ చేయండి.